చైత్ర అమావాస్య మే 11వ తారీఖు మంగళవారం నాడు అకాల అనారోగ్యాలు అకాల మరణాలు మాయా ఛేదించటం మాయా ఛేదనం కొరకు సంపూర్ణ ఆయురారోగ్యాల కొరకు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు లోకహితం కొరకు మీ అందరి క్షేమం కొరకు త్రికండ హోమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం చిత్త అమావాస్య చైత్ర అమావాస్య నాడు త్రికండ హోమము చాలా 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 గుహ్యమైన హోమం ఇది త్రితాపములను ఖండించే హోమం త్రితాపములను శాంతింపచేసే హోమం భ్రమల నుంచి బయటపడేసే హోమం అకాల అనారోగ్యాల నుంచి ఆయుర్వృద్ధిని తీసుకొచ్చే హోమం అకాల మరణాల నుండి సంపూర్ణ ఆయుష్ని అందించే హోమం భయాందోళనలను తొలగించే హోమం త్రికండ హోమం కాబట్టి ఇది అవసరం ఈ చైత్ర అమావాస్య ఎందుకంటే ఒకటి వాస్తవం పరిస్థితులు మారుతున్న కొద్దీ మనం కూడా వాటిని తట్టుకోవటం కోసం మారుస్తాం అది పరిస్థితుల ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది కదండి రెండేళ్ల క్రితం ఏమి బాగాలేదు కాబట్టి మాస్కులు కట్టుకోలే రెండేళ్ల క్రితం మాస్కులు కట్టుకుని ఉంటే ఎగతాళి చేసి ఉండేవారేమో అందరూ కానీ ఈరోజు మాస్క్ పెట్టుకోకపోతే మాస్కును ధరించకపోతే అది పాపము నేరం అట్లయిపోయింది ఎందుక పరిస్థితి ఇది అలాగే బాహ్య పరిస్థితుల ప్రకారం ఆధ్యాత్మికంగా సాధన మార్గాన్ని మనం అవలంబించాలి ఆ సాధనను సరిగ్గా అవలంబించి ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ గురువుపై భారం వేసి గురువును విశ్వసిస్తూ ముందుకు వెళ్ళాలి తప్పితే 10 రోజులు విశ్వసించి 11వ రోజు నిజమా అబద్ధమా అయ్యో ఇదంతా కరెక్టా కాదా ఇది మళ్ళీ 12 రోజు అమ్మో అమ్మో ఇది కరెక్టే మళ్ళీ దానివలన ఇబ్బందుల పాలవుతాం నమ్మావా నమ్మాలి నమ్మలేదా వదిలేయాలి రెండే సిద్ధాంతాలు ఇక్కడ గురువు విషయంలో ఉండేది ముఖ్యంగా అది మనకి బాబా చెప్పిన మాటల ద్వారా అర్థమవుతుంది సాయి సచిత్రులు పట్టిన పట్టు విడవకురా నీ గురు చరణాలను గట్టిగా పట్టుకో అని చెప్పాడు బాబా భక్తపంత్ కథలో మూర్చరోగం వచ్చి అతను పడిపోయినప్పుడు కాబట్టి సాయి బంధువులారా చైత్ర అమావాస్య ఆ రోజు ఇక్కడ హోమం విశేషంగా ఆచరించబోతూ ఉన్నాం ఈ హోమం ప్రత్యేకత సమయాన్ని కూడా మారుస్తున్నాం ప్రదోష కాలంలో ఈ హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం అలాగే చైత్ర అమావాస్య నాడు మీ అందరితో కూడా మీ మీ గృహాలయందు త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని ఆచరించబోయేటట్టుగా చేస్తూ ఉన్నాం విశేషమైనటువంటి అంశం విశేషమైనటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాలతో ముందుకు సాగబోతూ ఉన్నాం ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్ష కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం
పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథుడు.